Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ప్రియులారా ఒక చిన్న ప్రశ్న అడుగుతున్నాను మీరు మార్కెట్ కి వెళ్తూ ఉంటారు ఎన్నో రకరకాల సామాన్లు కొనుక్కుంటూ ఉంటారు అప్పుడు మీరు ఏ వస్తువు కొనుక్కున్నా ఈ మన మార్కెట్ లో బిడ్డలారా ఒరిజినల్ ఉన్నాయి డూప్లికేట్స్ కూడా ఉన్నాయి ఉన్నాయా ఉన్నాయా ఉన్నాయి ఒక లీటర్ పాలు కొనుక్కుంటే ఆ పాల ప్యాకెట్ లో రాసి ఉంటుంది శుద్ధమైన పాలు అని కదమ్మా ఉందా ఎందుకు శుద్ధమైన పాలు రాసి ఉంది అశుద్ధమైనటువంటి ఒరిజినల్ కానీ డూప్లికేట్ పాల ప్యాకెట్లు ఉన్నాయి కాబట్టే కదా బంగారం కొంటానికి మీరు షాప్కి వెళ్తే శుద్ధమైన బంగారం రాసుందా ఉందా ఉందామా చెప్పండి శుద్ధమైన బంగారం ఎందుకు రాసి ఉంటుంది అన్ని బంగారాలు శుద్ధమైనది కాదు కాబట్టే ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా 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 ప్రియులారా అన్ని షాపులో వారు అమ్మే బంగారాలు బంగారము శుద్ధమైనదైతే అశుద్ధమైనటువంటి కల్తీ బంగారాలు ఎక్కడ లేదు అంటే శుద్ధమైన బంగారం అని రాసే అవసరం లేదు బంగారం అని రాస్తే చాలు అర్థమవుతుందా మీరు మార్కెట్లో కొనుక్కున్న పాల ప్యాకెట్ మీద అందరూ కూడా నీళ్లు కలపకుండా పౌడర్ కలపకుండా మంచి ఆవు పాలు కానీ మంచి గేదెల పాలు మాత్రమే మార్కెట్లో వాళ్ళు అమ్ముతూ ఉన్నారండే ప్రియపడ్డారా గమనించండి ఆ పాల ప్యాకెట్ మీద కేవలం పాల ప్యాకెట్ని మాత్రం రాస్తే చాలు శుద్ధమైనటువంటి పాలు రాసే అవసరం లేదు ఎందుకు శుద్ధమైన పాలు రాస్తూ ఉన్నారు అనేక మంది నీళ్లు కలిపి పాలు అమ్ముతూ ఉన్నారు పౌడర్ కలిపి పాలు అమ్ముతూ ఉన్నారు మందు కలిపి పాలు అమ్ముతూ ఉన్నారు కాబట్టి అమ్మ ఏది మందు కలిపింది ఏది నీళ్లు కలిపింది ఏది శుద్ధమైనటువంటి పాలు మీకు తెలియదు కాబట్టి కంపెనీ వాళ్ళు రాస్తారు ఇది శుద్ధమైనటువంటి పాలు అర్థమవుతుందా ప్రైజ్ ది లార్డ్ వింటున్నారా వింటున్నారా అవును ఈ మార్కెట్లో విజయవాడలో హైదరాబాద్లో ఈ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ప్రియబడ్డారా శుద్ధమైనది ఉంది అశుద్ధమైనది కూడా ఉన్నాయి మంచిది ఉంది మంచిది కాని కూడా ఉన్నాయి ఒరిజినల్స్ ఉన్నాయి డూప్లికేట్స్ కూడా ఉన్నాయి కానీ చూస్తే ఒరిజినల్ డూప్లికేట్ ఏంటో అని కూడా మనకు అర్థం కాదు కొన్నిసార్లు ఒరిజినల్ కంటే మంచి డూప్లికేట్స్ ఉన్నాయి చూడటానికి కదా కదా అవును అలాంటి ఒక పరిస్థితులు మనం జీవిస్తూ ఉన్నాం మన మార్కెట్ అలాంటి వంటిదమ్మా స్వార్థముతో కూడినటువంటి మనుషులు డబ్బు సంపాదించాలని ఒకే ఒక ఉద్దేశముతో పేరు ప్రతిష్ట కావాలని ఒకే ఉద్దేశముతో కొంటున్న వాడికి ఏమవుతుందో నాకు అనవసరం వాడు బాగుపడుతున్నాడా వాడు డబ్బులు పోతుందా ఇది వాడికి మంచి ఉపయోగపడుతుందా ఇదేమి వాడి లెక్క కాదు అమ్మేవాడికి ఈ డూప్లికేట్ అన్నీ అమ్మి ఏం కావాలి డబ్బులు సంపాదించాలని ఒకే ఒక ఉద్దేశం తప్ప నీవు బాగుపడాలని కాదు వాడి ఉద్దేశం ఇదే ఈ లోక సంబంధమైనటువంటి వ్యాపారం ఇదే లోక సంబంధమైనటువంటి బిజినెస్ అర్థమవుతుందా సో లోక విషయంలో డూప్లికేట్స్ ఉన్నాయమ్మా ఒరిజినల్స్ ఉన్నాయి శుద్ధమైనది ఉంది అశుద్ధమైనది కూడా ఉంది ఒక చిన్న ప్రశ్న అడగనా బిడ్డలారా ఆత్మీయ విషయములో దేవుని విషయములు కూడా ఇది ఉందా దేవుని విషయములో ఉందా నిజమైనటువంటి ఆరాధకులు నిజం కాని దేవుని ఆరాధకులు నిజమైన దైవభక్తి గలవారు దైవభక్తి నిజంగా లేకుండా వేషాలు వేసేవాళ్ళు నిజంగా ప్రాణాత్మ శరీరంతో దేవుని ప్రేమించేవాళ్ళు దేవుని పట్ల ప్రేమ ఉంది అని చూపించేవాళ్ళు ఉన్నారామా ఉన్నారా హలో సద్దతో వినండి నేను అడిగిన ప్రశ్న మీరు ఒక్క ఇది నేను అడిగింది మిమ్మల్ని గురించే పిల్లల్ని లేచి తిరగటానికి మీరు అవకాశం అస్సలు ఇవ్వదు ఇది పిల్లల్ని ఆడిచ్చే స్థలం కాదమ్మా ఇది పవిత్రమైన దేవుని స్థలం ప్రైజ్ ది లార్డ్ నేను అడిగిన ప్రశ్న ఏంటంటే సత్తుతో వినండి ఓకే నేను అడిగిన ఏంటంటే నిజంగా దైవభక్తి గలవారు దైవభక్తి ఉన్నట్లు నటించేవారు ఉన్నారా ఉన్నారు నిజంగా దేవుణ్ణి ప్రేమించేవారు దేవుని పట్ల ప్రేమ ఉన్నట్లు చూపించేవాళ్ళు
ఉన్నారా? నిజంగా దేవుని ఆరాధించేవారు, దేవుని ఆరాధిస్తున్నట్లు చూపించి నటించే వాళ్ళు ఉన్నారా? ఉన్నారు, ఉన్నారు అని ఎంతమంది ఒప్పుకుంటారు? చేతుల పైకి లేపండి. అలాంటి వాళ్ళు ఉన్నారు స్వామి అని ఎంతమంది ఒప్పుకుంటారు? చేతుల పైకి లేపండి. ఇలా ఊపండి మీ చేతులు. అందరి చేతులు ఎత్తారు. చెప్పట కొడదాం, ఒకసారి గట్టి చెప్పలు కొడదామా? అలాంటి వాళ్ళు మన సంఘాల్లో ఉన్నారా, బయట ఉన్నారా? హలో, మన సంఘాల్లో ఉన్నారా, బయట ఉన్నారా? మన సంఘాల్లో కూడా ఉన్నారు స్వామి అని అనుకుంటే మళ్ళీ చేతుల పైకి లేపండి. మన సంఘాలు ఉన్నారు స్వామి అని అనుకుంటే చేతుల పైకి లేపండి. చెప్పండి, ఇలా ఊపండి. సంతోషం, గట్టి కొట్టండి ఒకసారి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియులారా, ఇలాంటి దేవభక్తిలో, దైవ ప్రేమలో, దేవ ఆరాధనలో కూడా, దేవుని విషయంలో కూడా ఇలాంటి వేషాలు వేసేవాళ్ళు, చూపించేవాళ్ళు, నాటకాలు వేసేవాళ్ళు ఉన్నారు అని మన సంఘములో కూడా ఉన్నారు స్వామి అని మీరు ఒప్పుకున్నారు. ఒప్పుకున్నారా? ఒప్పుకున్నారు. ప్రియులారా, ఇది బెన్నిఫార్ ఏదో కొత్తగా చెప్పట్లేదు, మీరేదో కొత్తగా చేతులెత్తి ఒప్పుకోవటం లేదమ్మా. యేసుక్రీస్తు స్వయంగా యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయా స్త్రీతో మాట్లాడుతూ ఉన్నారు బావి దగ్గర. యోహాను సువార్త 4వ అధ్యాయం అంతా కూడా యేసుక్రీస్తు సమరయా స్త్రీతో మాట్లాడుతున్నట్టుగా సంకటన ఉంటుందమ్మా. ఆ సంభాషణలో యేసుక్రీస్తు సమరయా స్త్రీతో పడిగినట్టు మాట ఉందమ్మా. యోహాను సువార్త 4వ అధ్యాయము 23వ వచనం విందామా ఒకసారి దేవుని వాక్కు. కానీ నిజమైన ఆరాధకులు ఆత్మయందు సత్యమందు తండ్రిని ఆరాధించు సమయం ఇప్పుడే వచ్చి ఉన్నది. నిజముగా తండ్రి ఆశించినది ఇటువంటి ఆరాధకులనే. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. అక్కడ యేసుక్రీస్తు ఏమంటున్నాడు? నిజమైన ఆరాధకులు ఆత్మయందు సత్యమందు దేవుణ్ణి ఆరాధించవలయును. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది, హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసుక్రీస్తు ఏమన్నాడు? నిజమైన ఆరాధకులు ఆత్మయందు సత్యమందు దేవుణ్ణి ఆరాధింపవలయును. ఒక చిన్న ప్రశ్న అడుగునా, ఎందుకు యేసుక్రీస్తు నిజమైన ఆరాధకులు అని ఒక మాట అక్కడ చెప్పారు? అంటే నిజంగా దేవుణ్ణి ఆరాధించేవారు కాకుండా అబద్ధ ఆరాధకులు కూడా ఉన్నారు కాబట్టే కదా. అవునా కదా? బైబిల్లో తప్పు లేదమ్మా. యేసుక్రీస్తు దేవుని కుమారుడు, సర్వజ్ఞాని అనేటి ఆయన ఇక్కడ బైబిల్లో ఒక తప్పు మాట పలికేవాడు కాదు. సమరయా స్త్రీతో ఏ పొరపాటు చేయలేదు అక్కడ వాక్యం వలన, మాటల వలన. అని ఏమన్నాడు? నిజమైన ఆరాధకులు ఆత్మయందు సత్యమందు నన్ను ఆరాధింపవలయును. విచ్ మీన్స్ ప్రియపడలారా, నిజము కాని ఆరాధకులు కూడా ఉన్నారు. ఆరాధనలో కూడా వేషాలు వేసేవాళ్ళు ఉన్నారు. నెక్స్ట్ వాక్యం ఏమంటుంది? నిజంగా దేవుడు కోరుకున్నది ఎటువంటి ఆరాధకులనే? ఇటువంటి ఆరాధకులనే. మళ్ళీ వాక్యం ఇందామా, 23, 24. మళ్ళీ ఒకసారి ఇందామా, బైబిల్ తీసుకోండి మీ దగ్గర. యోహాను సువార్త 4వ అధ్యాయము 23, 24. నిజమైన ఆరాధకులు ఆత్మయందు సత్యమందు తండ్రిని ఆరాధించు సమయం ఇప్పుడే వచ్చి ఉన్నది. నిజమైన ఆరాధకులు ఆత్మయందు సత్యమందు తండ్రిని ఆరాధించు సమయం వచ్చును. ఎస్, నిజముగా, నిజంగా తండ్రి ఆశించినది, తండ్రి ఆశించినది ఇటువంటి ఆరాధకులనే, ఇటువంటి ఆరాధకులనే. దేవుడు ఆత్మస్వరూ. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చేతుల పైకి లేపి హల్లెలూయా, 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 హల్లెలూయా. ఒక చిన్న ప్రశ్న, దేవునికి ఎలాంటి ఆరాధకులు కావాలి? నిజమైన ఆరాధకులా, అబద్ధ ఆరాధకులా? అవును, అందుకే వాక్యం పలుకుతుంది. నిజమైనటువంటి ఆరాధకులే దేవుడికి కావాలి. చర్చికి వచ్చి, దేవుని ఆరాధన మందిరానికి వచ్చి వేషాలు వేసేవాళ్ళు, అబద్ధ ఆరాధనలు చేసేవాళ్ళు, భక్తి ఉన్నట్టు నటించేవాళ్ళు
పెద్ద వేషాలు వేసే వాళ్ళు ఎవ్వరూ దేవునికి అక్కర్లేదు. ఎందుకంటే ప్రతి ఒక్క మనిషి హృదయాన్ని ఎరిగినవాడు కదా దేవుడు, కదా? అవునా కదా? అవును ప్రియులారా, ప్రతి ఒక్క మనిషి హృదయాన్ని దేవుడు కనిపెట్టుకుంటున్నాడు. ఒక వాక్యం తీసుకుంటామా ప్రియులారా, రాజుల రెండవ దినచర్య తీసుకుంటామా, రాజుల రెండవ దినచర్య ప్రియులారా, అక్కడ వాక్యం పలుకుతుంది దేవుడు ప్రతి ఒక్క మనిషిని పై ఆకాశం నుండి హృదయాన్ని ఆయన కనిపెట్టుకుంటూ ఉంటున్నారు. చి అక్కడ వాక్యం పలుకుతుంది దేవుడు పై ఆకాశం నుండి మానవులందరిని చూస్తూ ఉన్నారు. నిజమైన దైవభక్తి గల వారిని, తన పట్ల నిజంగా దైవభక్తి గల వారిని ఆయన కనిపెట్టుకుంటున్నారని వాక్యం పలుకుతుంది. అక్కడ ప్రతి ఒక్క మనిషి హృదయ ఆలోచన ఎరిగిన వాడే దేవుడు. అర్థమవుతుందా? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. అందువలన బిడ్డలారా, నీ మనసులో నిజమైన దైవభక్తి ఉందా లేదా, నిజంగా నీకు దైవ ప్రేమ ఉందా లేదా, నువ్వు నిజంగా దేవుని ఆరాధిస్తూ ఉన్నావా లేదా, నీ భక్తి యథార్థమైనదా కాదా, నీ ప్రార్థన నిజంగా నీ హృదయాంతరంగము నుండి దైవభక్తి కలిగిన ప్రార్థన నువ్వు చేస్తూ ఉన్నావా లేదా, నీవు చేసిన ఉపవాస ప్రార్థనలు లేదా ఈ తపస్కాల ఈ దీక్ష వేసుకోవటాలు ఇవి అన్నీ కూడా నిజంగా దైవభక్తి కలిగి దైవ ప్రేమ కలిగి దైవ భయముతో దైవభక్తితో చేస్తూ ఉన్నావా లేదా అని కనిపెట్టుకున్నవాడే మన దేవుడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ప్రతి ఒక్క మనిషి మనస్సును ఎరిగిన వాడే. అందువల్ల ఆ దేవుణ్ణి ఏ ఒక్కరోజు కూడా ఒక మనిషి మోసం చేయలేరు. ఇప్పుడు మీరే చెప్పారు కదా, మన గ్రామంలో కూడా మన సంఘంలో కూడా వేషాలు వేసేవాళ్ళు, నిజంగా దేవభక్తి లేని వాళ్ళు కూడా ఉన్నారు స్వామి అని మీరే ఒప్పుకున్నారంటే ప్రియపడ్డారా, అది వాస్తవమే, నిజమే. అందువలన ఒక విషయం గమనించండి, నిజమైన దేవభక్తి లేకుండా దేవారాధన చేస్తే, నిజమైన దైవ భయం లేకుండా దేవుని సన్నిధికి వచ్చి వేషాలు వేస్తే, నిజంగా దేవుని యొక్క మార్గంలో నడవాలని ఇష్టం లేకుండా ఈ బట్టలు మార్చుకుంటూ తిరిగితే, నీవు చేసే ఆరాధన, నువ్వు చేసే పాటలు, నువ్వు చేసే పండగలు, నీ వేషాలు నీ దేవునికి అస్సలు అక్కరలేదు. సద్దుతో మాట వినండి, భయముతో దేవునికి మాట వినాలి మీరు. బైబిల్ లోబడలారా, ఆమోస్ ప్రవక్తను, యెషయా ప్రవక్తను దేవుడు పంపించి ఇజ్రాయేల్ ప్రజలు నిజమైన దైవభక్తి లేకుండా, నిజమైన దైవ భయం లేకుండా, దైవ ప్రేమ లేకుండా వేషాలు వేస్తూ, చప్పట్లు కొడుతూ, పాటలు పాడుతూ, పండగలు చేస్తూ, తిండి వంటలు అన్ని తయారు చేసి తిని త్రాగి తిరిగి దేవుని సన్నిధిలో దేవునికి విరుద్ధంగా పాపం చేస్తూ ఉన్నప్పుడు దేవుడే ప్రవక్తలను పంపించి అటువంటి పనులను ఆయన ఖండించారు. ఆ మాట విందామా? ఈ రోజుల్లో కూడా ఇటువంటి కార్యములు జరుగుతూ ఉన్నాయా అని మనం కొద్దిగా కాసేపు ఆలోచించాలి. ప్రియపడ్డారా, తీసుకోండి ఆమోస్ ప్రవక్త గ్రంథం 5వ అధ్యాయం తీసుకుంటామా, 21-22 వచనాలు. ఆమోస్ ప్రవక్త గ్రంథం 5వ అధ్యాయము 21-22-23 వచనాలు చదువుతూ ఈ మాట విందామా? ప్రభు ఇట్లనుచున్నాడు, మీ పండుగలు నాకు గిట్టవు. హలో, చదువుతూ ఈ మాట వినండి, నీ పండుగలు నాకు గిట్టవు. మీ ఉత్సవ రోజులు, మీ ఉత్సవ రోజులు నేను అసహించుకుందును, నేను అసహించుకుంటున్నాను. మీరు నాకు దహన బలులను, మీరు నాకు దహన బలులను, ధాన్య బలులను అర్పించినచో, ధాన్య బలులను అర్పించినచో నేను వారిని అంగీకరింపను, నేను అటువంటి బలులను, కానుకలు నేను అంగీకరించను.
క్రొవ్విన పశువులను సమాధాన బలిగా అర్పించునచో సమాధాన బలిగా నీవు అర్పించునచో నేను వారిని అంగీకరింపను నేను వారిని అంగీకరింపను మీ పాటలతో నా ఎదుట గోల చేయకుడి నా ఎదుట గోల చేయవద్దు ప్రియులారా గమనించండి దేవుని సన్నిధిలో చప్పట్లు కొడుతూ పాట పాడుతున్నారు కదా ఇప్పుడు ఈ ఆరాధనలో కూడా మీరు చప్పట్లు కొట్టారే పాట పాడారు నా ప్రశ్న ఒకటే ప్రభువంటున్నాడు నిజమైన దేవభక్తి లేకపోతే నీ హృదయం దేవుని సన్నిధిలో లేకపోతే దైవ ప్రేమ లేకపోతే పాటలు పాడితే చప్పట్లు కొడితే వాక్యం పలుకుతుంది నా సన్నిధిలో గోల చేయవద్దు అర్థమవుతుందా నా సన్నిధికి వచ్చి నా చర్చికి వచ్చి గోల చేయవద్దు నీ పండగలు నాకు అవసరం లేదు నువ్వు తెచ్చినటువంటి ఈ కానుకలు నాకు అవసరం లేదు నా సన్నిధిలో గోల చేయబాకు చూడండి దేవుని సన్నిధికి యెరూషలేము దేవాలయానికి ప్రజలు తీసుకొచ్చినటువంటి కానుకలను పశువులను పాటలు వాద్యోపకరణాలు మ్యూజిక్లు ఇవి అన్నిటిని గురించి దేవుడు అంటున్నాడు ఎందుకు నిజమైన దైవభక్తి లేకుండా చప్పట్లు కొడుతున్నారు నిజమైన దైవ ప్రేమ లేకుండా గుడికి వస్తున్నారు దేవుని వాక్యం పాటించాలని దైవ భయం లేకుండా కేథలిక్స్ క్రిస్టియన్స్ అంటూ ఉన్నారు దేవునికి స్వీకార్యమైన మంచి మార్గములో నడవాలని స్వభావాన్ని క్యారెక్టర్ మార్చుకోవాలని ఇష్టం లేకుండా 40 రోజులు మాత్రం వేషాలు వేస్తున్నారు రంగులు మారుస్తూ ఉన్నారు ఇది ఎవరి కోసము దేనికోసము నీ గుండె నీ మనస్సు నీ దేవునికి తెలవదా ఫాదర్ని చూపించవచ్చు మీ అమ్మ నాన్న ముందు వేషాలు వేసుకోవచ్చు నీ భార్యని భర్తను చూపించవచ్చు సంఘ పెద్దలను చూపించవచ్చు ఎస్ నేను గుడికి వస్తున్నాను నేను కానకేస్తున్నాను అదగట్టిచ్చాను ఇదిగట్టిచ్చాను అని చెప్పుకోవచ్చు కానీ నిజమైన దైవభక్తి లేకుండా నిజమైన దైవ ప్రేమ లేకుండా నిజంగా దేవుని మార్గంలో నడవాలని ఇష్టం లేకుండా నువ్వు ఏమైనా చేస్తే నీ వేషాలు నీ కపట ఆరాధన దేవునికి ఇష్టం లేదు అసలు ఇష్టం లేదు ఆమోస్ ప్రవక్త ద్వారా మాత్రం కాదండి తీసుకోండి ఏషయా ప్రవక్త గ్రంథం 1వ అధ్యాయం తీసుకుంటామా అక్కడ 11, 12 వచనాలు ఇదే మాట మళ్ళీ అంటున్నారు బైబిల్లో ప్రియులారా చాలా రకరకాల సంఘటనలు ఉన్నాయి ప్రభు ఇట్లనుచున్నాడు చూద్దామా మీ బహుళ బలుల వలన మీ దహన బలుల వలన నాకు ఒరిగినది ఏమిటి మీ పొట్టేళ్లను దహన బలిగా అర్పించుట వలన పోతరించిన పశువుల క్రొవ్వును పేల్చుట వలన నాకు విసుకెత్తుచున్నది కంటిన్యూ ఎడ్లు గొర్రెలు మేకల రక్తము నాకు ప్రీతి కలిగింపదు మీరు అర్పించిన కానుకలు ఎద్దులు పోతులు రక్తము ఇది నాకు ప్రీతి కలిగించేది కాదు నా సన్నిధికి వచ్చినప్పుడు వీటన్నిటినీ కొనిరమ్మని చెప్పింది ఎవరు మిమ్ము నా ఆవరణంలో కాలు పెట్టమన్నది ఎవరు మై గాడ్ ఈ మాట ప్రియులారా చాలా భయముతో వినాలి నా సన్నిధికి అడుగుబెట్టమని చెప్పింది ఎవరు నా గుమ్మం తొక్కే దమ్మునికి ఎలా వచ్చింది దేవుని మందిర గుమ్మం తొక్కే దమ్మునికి ఎలా వచ్చింది ఆ ధైర్యానికి ఎలా వచ్చింది నా పట్ల నిజమైన భక్తి లేకుండా నిజమైన దైవ భయం లేకుండా నిజమైన దైవ ప్రేమ లేకుండా ఎందుకు వచ్చావు నా సన్నిధికి అని ప్రశ్నిస్తున్నాడు దేవుడు ఇక్కడ పరిపడ్డారా మీ అందరికీ సుపరిచితమైన ఒక ఉదాహరణ చెప్తానండి ఆదిమ దంపతులు ఆదాము ఏవమ్మల ఇద్దరు కుమారులు కయ్యేను హేబెలు ఇద్దరు ఒకే దేవుని దగ్గర కానుకలు తెచ్చారు ఇద్దరు ఒకే దేవుని ఆరాధించారు
ఒకడు అర్పించే బలిని దేవుడు స్వీకరించాడు, ఇంకొకడు అర్పించే బలిని దేవుడు స్వీకరించలేదు. ఎవరి బలి దేవుడు స్వీకరించాడు? హేబెలు అర్పించే బలి దేవుడు స్వీకరించాడండి. కయ్యేను అర్పించే బలి దేవుడు స్వీకరించలేదే. ప్రియులారా, కానుకలు తీసుకురావటం మీ పని. 10 రూపాయల 50 రూపాయల 100 రూపాయలు తీసుకొచ్చి కానుక వేయటం నీ పని, నో ప్రాబ్లం. కానీ దేవుని చిత్తం అది అంగీకరించాలా వద్దా? నిజమైన మనస్సు లేకుండా, నిజమైన దైవభక్తి లేకుండా, నిజమైన దైవ ఆరాధన లేకుండా దేవుని మార్గములో నడవాలని ఆ భయం లేకుండా నువ్వు ఏం చేసినా దేవునికి అది స్వీకార్యం కాదు. ఒక చిన్న ప్రశ్న అడగనా, నీవు అర్పించే కానుకలు దేవునికి స్వీకార్యం కాకపోతే మరి ఎవరి కోసం అర్పిస్తూ ఉన్నారు? నీవు చప్పట్లు కొట్టి పాట పాడితే దేవునికి అంగీకారం కాకపోతే మరి ఎవరి కోసం చప్పట్లు కొడుతున్నారు? నువ్వు దీక్ష వేసుకున్నారే సంతోషం, ఈ 40 రోజుల ఈ వేషాలు దేవునికి సంతోషం కలగకపోతే, దేవునికి స్వీకారం కాకపోతే మరి ఎవరి కోసం డ్రెస్ మార్చుకున్నారు? ఒకసారి ఆలోచించుకోండి. కయ్యేను అర్పణ తెచ్చాడు దేవునికి, హేబెలు అర్పణ నచ్చింది దేవునికి, కయ్యేను అర్పణ తెచ్చాడు దేవునికి, హేబెలు అర్పణ నచ్చింది దేవునికి. అర్పించు వాటి కండే అర్పించు మనిషి ముఖ్యం, అర్పించు వాటి కండే అర్పించు మనసు ముఖ్యం. వింటున్నారా? అర్పించు వాటి కండే అర్పించు మనసు ముఖ్యం, అర్పించు వాటి కండే అర్పించు మనిషి ముఖ్యం. నచ్చాలి మొదట నీవే, కావాలి మొదట నీవే, నీకిష్టమైనది. ప్రియులారా, ఈ 4 లైన్ పాట చాలా అర్థవంతమైనది. కయ్యేను కానుక తెచ్చాడు, హేబెలు కూడా తెచ్చాడు, కానీ కయ్యేను తెచ్చింది దేవుడు అంగీకరించలేదు, హేబెలు తెచ్చింది దేవుడు అంగీకరించాడు. అన్నతమ్ముళ్ళే, ఒకే తల్లి కడుపులో పుట్టి పెరిగిన వాళ్ళే, ఒకే దేవుణ్ణి ఆరాధించారు, ఒకే దేవుని దగ్గర కానుకలు తెచ్చారు, కానీ ఒక్కడిది దేవుడు అంగీకరించాడు, రెండో వాడిది అంగీకరించలేదు. అంగీకరించాలా వద్దా అని నిర్ణయించేవాడు నువ్వు కాదండి, దేవుడే. 2వ లైన్లో ఉంటుంది, అర్పించు వాటి కంటే. 50 రూపాయల 100 రూపాయల కూరగాయల పండ్ల ఏం తెచ్చావో పక్కి పిలుచుకుతుంది. అర్పించు వాటి కంటే దేవునికి ఏ ముఖ్యం? అర్పించు మనసు ముఖ్యం, అర్పించు మనిషి ముఖ్యం. అర్థమవుతుందా? వాకి మలుగుతుంది, ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం. మరి ఆ దేవునికి నీ కూరగాయలు ఎందుకండి? ఆ దేవునికి ఒక జత పండ్లు ఎందుకండి? నీ 50 రూపాయల 100 రూపాయల ఆనకెందుకమ్మా?
ఇవన్నీ ఆనదైతే అందుకే అర్పించు వాటికంటే నీ 50 రూపాయల 100 రూపాయల ఈ కూరగాయల పండ్ల ప్రియులారా ఇవి ఈ వస్తువుల కంటే వాక్యం బలుగుతుంది అర్పించు మనిషి దేవునికి ముఖ్యం అర్పించు మనిషి ఆయనకి ముఖ్యం నీ తీసుకొచ్చిన చేతిలో ఉన్న సామాన్ల కంటే అర్పించు మనిషి మనసు ముఖ్యం ఎలాంటి మనసుతో ఎలాంటి బుద్ధితో ఎలాంటి ఆలోచనతో ఎలాంటి హృదయముతో నువ్వు దేవుని దగ్గరికి వస్తూ ఉన్నారో ఆ గుండె ఆ మనసు ఎరిగిన వాడే దేవుడు అంటున్నాడు ప్రియులారా ఒక చిన్న విషయం చెప్పిన ప్రియులారా మీకందరికీ సుపరిచితమైన ఒక ఉదాహరణ ఉంటుంది యేషయ చెప్పలికాడు లూకాసు వార్త 18వ అధ్యాయములో ఇది మీరు చాలా సార్లు విని ఉండవచ్చు ఎందుకంటే మీ విచారణ గురువులు కూడా విజయరాజ ఫాదర్ కూడా చాలా చక్కగా వాక్యం బోధిస్తారు నాకు ఆ ఫాదర్ వాక్యం అంటే చాలా ఇష్టం అందువల్ల డెఫినెట్లీ ఫాదర్ గారు కూడా ఈ వాక్కు చక్కగా మీకు బోధించి ఉండవచ్చు లూకాసు వార్త 18వ అధ్యాయంలో ప్రియపడ్డారా ఇద్దరు ప్రార్థన చేయటానికి దేవాలయం వెళ్ళిరి అని ఇక్కడ ఒక ఉపమానం ఉంటుంది ఒకడు ఒక పరిసయ్యి రెండోవాడు సుంగరి ప్రియులారా ఈ పరిసయుడు నిలబడి ఏం చెప్పాడు దేవా నేను ఆ ఇతరుల వలె లోభిని కాదు అన్యాయం చేసేవాడిని కాదు నేను వ్యభిచారం చేసేవాడిని కాదు ఇదిగో ఈ ఎదవా ఈ సుంగరి వంటి వాడు కూడా కాదు నేను అందుకు నాకు కృతజ్ఞతను చూడు నేను వారానికి రెండు సార్లు ఉపవాసం ఉంటున్నాను ఆ నాకు ఎంత ఆదాయం ఉన్నా అన్నిటిలో నేను 10% దేవునికి చెల్లిస్తూ ఉన్నాను అని నిలబడి ప్రార్థించారు అర్థమవుతుందా దేవుని సన్నిధిలో నిలబడి ఒక పెద్ద లిస్టు చెప్పుకుంటూ నేను ఇలా చేస్తున్నాను అలా చేస్తున్నాను ఉపవాసం ఉంటున్నాను దీక్షమాల వేసుకున్నాను 10% ఇస్తున్నాను ప్రియులారా విచారం చేయటం లేదు ఇవన్నీ చెప్పుకుంటున్నాను ప్రియులారా ఆ సుంకరి ఏమే చెప్పాడు సుంకరి దూరముగా నిలబడి ఆకాశం వైపునైనా కళ్ళు ఎత్తటానికి సాహసింపక రొమ్ము బాదుకొనుచు ఓ దేవా ఈ పాపాత్ముని కనికరింపుము అని ప్రార్థించెను అని ఒకే ఒక మాట చెప్పి ప్రార్థించాడు వాక్యం పలుకుతుంది దేవుని ఎదుట నీతిమంతుడుగా పరిగణింపబడి ఇంటికి వెళ్ళినది ఈ సుంగరియ కాని ఆ పరిసయుడు కాదు ఒక చిన్న ప్రశ్న యేసుక్రీస్తు పలికిన ఇదే మాట నిన్ను అడుగుతున్నానమ్మా దేవుని ఎదుట నీతిమంతుడుగా పరిగణింపబడి ఇంటికి వెళ్ళింది ఈ సుంగరియ కాని ఆ పరిసయుడు కాదంటుంటే ఆ పరిసయుడు నిలబడి ఈ 10% దేవునికిచ్చి ఏ సంపాదించుకున్నాడు ఆయన నేను లోభిని కాదు అని చెప్పి విభిచారం చేయకుండా ఉన్నందుకు ఏ సంపాదించాడు ఆయన వారానికి 2 సార్లు ఉపవాసం ఉండి ఆయనకి ఏం ఒరిగింది సద్దుతో మాట వినండి వారానికి 2 సార్లు ఉపవాసం ఉండి ఆయన ఉపవాసం దేవునికి స్వీకారం కాకపోతే ఉపవాసం ఉండి కడుపు కాల్చుకొని ఆయనకి ఏమొచ్చింది తప్పు చేయకుండా విభిచారం చేయకుండా ఈయన నీతిమంతుడుగా పరిగణింపబడి నిలబడి పెద్ద ప్రార్థన చేస్తుంటే దేవునికి అంగీకారం కాకపోతే మరి ఈయన ఇలా జీవించి ఏ లాభం ప్రభువు అన్నాడు ఈ పరిసయ్య కంటే నాకు స్వీకార్యమైన ప్రార్థన చేసేవాడు ఈ సుంగరియే ఏ లిస్టు లేదు ఏ దశమభాగం లేదు ఈ ఉపవాసం లేదు ఏది లేదు ఒకే ఒక ప్రార్థన ప్రభువా నేను పాపాత్ముడిని నన్ను కరుణించు అదే నిజమైన హృదయాంతరంగము నుండి పైకి వచ్చే ప్రార్థన అదే దేవునికి కావలసినటువంటి ఒక మనస్తత్వం అదే దనదన తగ్గించుకోవటం అదే నిజమైన దైవ ప్రేమ దైవభక్తి దైవ భయం దేవుడు అన్ని గమనిస్తూ ఉన్నాడని
గుడికి వచ్చినప్పుడు సంఘానికి వచ్చినప్పుడు ఆదివారం వచ్చినప్పుడు ఎలాంటి ఆలోచనతో ఎలాంటి మనస్తత్వముతో ఎలాంటి బుద్ధితో వస్తు ఉన్నాను అని అన్ని ఎదిగి ఉన్న దేవుని ముందు దాచిపెట్టడానికి ఏదీ లేదు. ప్రియ సహోదర ప్రియ సహోదరి, యోహాను సువార్త 21వ అధ్యాయం తీసుకుంటే అక్కడ మూడు సార్లు పేతురు యేసుక్రీస్తును బొంగాడమ్మ. అయితే యేసుక్రీస్తుని ప్రియబడ్డారా, ఈ పేతురు గారు కలిసినప్పుడు ఓకే మూడు సార్లు యేసుక్రీస్తు పేతురుని అడిగారు, నీవు నన్ను ప్రేమిస్తూ ఉన్నావా ప్రేమిస్తూ ఉన్నావా ప్రేమిస్తూ ఉన్నావా. అప్పుడు థోమస్ గారు సారీ ఈ పేతురు ఫస్ట్ ఏం చెప్పాడు, దేవా నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నానని అన్నాడు. చెప్పాడా? రెండవసారి మళ్ళీ అడిగాడు. అప్పుడు మళ్ళీ ఏమన్నాడు, నేను ప్రేమిస్తూ ఉన్నాను అన్నాడు. చెప్పాడా? చెప్పాడు. మూడోసారి ఏమన్నాడు, దేవా దానికి ముందు వాక్యమ్మా, ప్రభో నీకు అందయు తెలియను. ఫస్ట్ అన్నాడు నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నామని అడిగాడు, వెంటనే అన్నాడు ఎస్ ప్రభువా నేను ప్రేమిస్తూ ఉన్నాను. మళ్ళీ అడిగాడు రెండవసారి, ఎస్ నేను ప్రేమిస్తూ ఉన్నాను. మూడవసారి మళ్ళీ అడిగినప్పుడు యోహాన్ ఈ పేతురు నోటిలో మాట లేదు. పేతురుకు అర్థమైంది ఈయనకి అన్ని తెలుసు, నేను ప్రేమిస్తూ ఉన్నానా లేదా అని కూడా తెలుసు. అందువలన చెప్పిన మాట ఇదే, ప్రభువా నీకు అంతయు తెలుసు, నీకు అంతయు తెలుసు. ప్రియ సహోదరి ప్రియ సహోదరా, అయితే ఒక ప్రశ్న, మరి దేవునికి స్వీకార్యమైనది ఏంటి? ఇప్పుడు పాటలు వద్దు, అది గోళ అన్నాడు, కానుకలు వద్దు, పండగలు వద్దు, డబ్బులు వద్దు, మరి దేవునికి ఏది కావాలి? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. చిత్రపైకి లేపి చెప్పండి హల్లెలూయా 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 హల్లెలూయా. మరి దేవునికి ఏది కావాలి ఇది తెలుసుకోవాలి. తీసుకోండి రోమాపత్రిక 12:1-2 తీసుకుందాం. రోమాపత్రిక 12:1 కాబట్టి సోదరులారా, కాబట్టి సోదరి సోదరులారా, పరిశుద్ధము పరిశుద్ధమును దేవునికి ప్రీతికరము దేవునికి ప్రీతికరము అయిన సజీవయాగముగా సజీవయాగముగా మీ శరీరములు ఆయనకు మీ శరీరమును ఆయనకి సమర్పించుకొనుడని సమర్పించుకోవలయనని దేవుని కనికరమును బట్టి దేవుని కనికరమును బట్టి మేము బ్రతిమాలు కొనుచున్నాను నిన్ను బ్రతిమాలు కొనుచున్నాను. ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా 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 హల్లెలూయా. వింటున్నారా? కాబట్టి సోదరి సోదరులారా, దేవునికి స్వీకార్యమైన సజీవ యాగబలిగా నీ శరీరమును ఆయనకి సమర్పించుకోమని దేవుని కనికరమును బట్టి నిన్ను అర్థించుచున్నాను ప్రతిమాలు కొనుచున్నాను అని అంటున్నాడు. అక్కడ రెండు మూడు మాటలు ఉన్నాయి ఓకే, మళ్ళీ చదువుతూ వాక్యం వినామా. రోమపత్రిక 12:1 కాబట్టి సోదరులారా సోదరులారా పరిశుద్ధము నంబర్ వన్ పరిశుద్ధమును దేవునికి ప్రీతికరము అయిన రెండవది దేవునికి ప్రీతికరమైన సజీవ యాగముగా మూడవది సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని ఆయనకు సమర్పించుకోమని దేవుని కనికరమును బట్టి దేవుని కనికరమును బట్టి మేము బ్రతిమాలు కొనుచున్నాము నిన్ను బ్రతిమాలు కొనుచున్నాను. ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా హల్లెలూయా చిత్రపైకి లేపి హల్లెలూయా 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 హల్లెలూయా. గట్టి చప్పట్లు కొడతాం ఒకసారి, గట్టి చప్పట్లు కొడతామా, గట్టి చప్పట్లు కొడతాం.
శ్రద్ధతో ఈ మాట వినండి. అక్కడ మూడు మాటలు ఉన్నాయమ్మా, మూడు వర్డ్స్ ఉన్నాయి. నెంబర్ వన్, పరిశుద్ధమును. చెప్పండి గట్టిగా, పరిశుద్ధమును. రెండో మాట ఏంటి? ఆ దేవునికి ప్రీతికరమైన. ప్రీతికరం అంటే ఏంటి? ఇష్టమైన. ఇష్టమైన. మూడో మాట ఏంటి? సజీవ యాగబలి. ఈ మూడు మాటలు మీరు అస్సలు మర్చిపోదు. చెప్పండి, మొదటి మాట పరిశుద్ధమును. గట్టిగా, పరిశుద్ధమును. పరిశుద్ధమును. దేవునికి స్వీకార్యమైన. దేవునికి స్వీకారమైన. దేవునికి స్వీకార్యమైన. స్వీకార్యమైన. మూడవ మాట సజీవ యాగబలి. సజీవ యాగబలి. ఈ మూడు మాటలు మీరు మర్చిపోదు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, సాధారణంగా ఒక వ్యక్తి గుడికి వచ్చినప్పుడు తీసుకువచ్చేది వస్తువులే. కొబ్బరికాయలు తీసుకొస్తారు, డబ్బులు తీసుకొస్తారు, పండు తీసుకొస్తారు, పుణ్యక్షేత్రాలకు వెళ్ళి గుండు కొట్టించుకున్నారు. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, కొబ్బరికాయలు తీసుకువచ్చి దేవునికి అర్పించడానికి ఒక మనిషికి పెద్ద నొప్పి కలిగేది ఏమీ లేదు. ఒక కొబ్బరికాయ ఎంతమ్మా? 20 రూపాయలు అంతే. హలో, సద్దుతో ఈ మాట వినండి. ఒక కొబ్బరికాయ కొనుక్కురావటానికి నీకు పోయేది కేవలం 20 రూపాయలే. అది కొనుక్కొచ్చి ఇక్కడ కొట్టడానికి అర్పించడం నీకు పెద్దగా నొప్పి కలిగేది ఏమీ లేదమ్మా. డబ్బులు, ఒకరోజు కూలి ఎంతమ్మా? 500 ఉందా? 300 ఉందా? లేదా ఎంతుంది? 100? 250. ఓకే, ఒకరోజు కూలి పనికి వెళ్తే దొరికేది వచ్చింది 250. అందులో ఒక 10 రూపాయలు కానకేసి నీకు పెద్దగా పోయేదేంటి? నీకు పెద్దగా నొప్పి కలిగేది లేదు. గుణదల మాత దగ్గర కానీ లేదా నిర్మలగిరి మాత దగ్గర కానీ వెళ్ళి గుండు కొట్టించుకోవడానికి మీకు పెద్ద నొప్పి కలిగేదేమీ లేదు. ఎందుకు? జుట్టు మళ్ళీ వస్తుందిగా. పింగేంటి దేవా, నాకు జీతం వస్తే దేవునికి ఎంత ఇస్తారు? 1 నెల, 12 నెలలుంటే దేవునికి 1 నెల జీతం ఇస్తే మిగిలిన 11 నెలల జీతం నీ పాకెట్లో. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులరా, సాధారణంగా ఒక మనిషి, ఒక క్రైస్తవుడు, ఒక క్యాథలిక్ గుడికి వచ్చినప్పుడు దేవునికి అర్పించేది ఇవియే. ఒక విషయం చెప్పనా, ఇవి అన్ని కానుకలు వేయటానికి నీకు పెద్ద నొప్పి కలిగేది ఏమీ లేదు. నీకేం పెద్ద నష్టం లేదు. నీకు పెద్ద కష్టం కలిగేది లేదు. నీకు పెద్ద త్యాగం కలిగేది లేదమ్మా. కానీ దేవుడు కోరుకున్నది పరిశుద్ధమును, దేవునికి స్వీకార్యమైన సజీవ యాగబలిగా నీ శరీరమును ఆయనకి అర్పించుకోమని, దేవుని కనికరమును బట్టి నిన్ను నేను ప్రతిమాలు కొనుచున్నానని దేవుడు అన్నాడంటే, ప్రియపిల్లారా, ఇది కొంచెం కష్టం కలిగిన పనే. ఇది 10 రూపాయలకి కానీ, ఒకరు ఒకరోజు కూలి పనికి చేసిన ఆ జీతముతో కానీ, నీకున్న సొమ్ముతో కానీ నీవు చేయగలిగేది కాదు. అర్థమవుతుందా? ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఒక మనిషి శరీరాన్ని పరిశుద్ధముగా ఉంచుకోవటం అంటే అదంత ఈజీ పని కాదే. శరీరాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవాలంటే ఏం చేయాలి? ఒక మాట చెప్పండి, ఏమైనా బుద్ధి ఉందా? హలో, శరీరాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవాలంటే ఏం చేయాలి లేదా ఏం చేయకూడదు? దేవునికి ఇష్టమైన జీవితం జీవించాలని ఒక అక్క ఒక సగురు చెప్పింది. అక్కడ వేరే ఏమైనా ఉందా? వింటున్నారా? చతుర్పైకి లేపండి అందరూ కూడా, చతుర్ పూర్తిగా 2 చతుర్పైకి లేపండి, గొంతు తెదును శుద్ధించండి,
గొంతెత్తి స్తుతించు హల్లెలూయా హల్లెలూయా గట్టిగా హల్లెలూయా గట్టిగా స్తుతించు హల్లెలూయా 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 స్తోత్రం 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 రాజా పరిశుద్ధుడానికి స్తోత్రం హల్లెలూయా 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 గట్టిగా గట్టిగా యేసు 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 హల్లెలూయా 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 రాజానికి స్తోత్రం తండ్రికి స్తోత్రం చప్పట్లు కొట్టండి గట్టిగా రాజానికి స్తోత్రం హల్లెలూయా 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 చెప్పండి దేవుర ప్రసాదము చేత నిన్ను మరియమ్మ వందనము ఏలిన వారు మీరున్నారు స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారగనే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని ఏకమాత పాపాత్మనమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి ఆమేన్. సరే నా ప్రశ్న ఒకటే, శరీరమును పరిశుద్ధంగా ఉంచుకోవాలంటే ఏం చేయకూడదు? ఎటువంటి పాపం చెయ్యకూడదు. బిడ్డలారా, దేవునికి బాగా తెలుసు ఏ తప్పు చేసినా వ్యభిచారం చేసినా ఏ పొరపాటు చేసినా ఒక కొబ్బరికాయ కొనుక్కొచ్చి ఇక్కడ పెట్టడం చాలా ఈజీ అని. ఎవరిని మోసం చేసుకుంటున్నాయినా ఒక 50 రూపాయలు ఇక్కడ తీసుకొచ్చి పెట్టడం నీకు పెద్ద నొప్పి కలిగేది లేదని దేవునికి తెలుసు. ఏ దొంగతనం చేసి అయినా తీసుకొచ్చే దశమభాగం దేవునికి ఇవ్వచ్చు. ప్రభువంటున్నాడు నీ శరీరమును పరిశుద్ధంగా ఉంచుకోవాలంటే దానికి ఒకే ఒక మార్గమే ఉంది. బిడ్డలారా, ఏ విధమైన పాపం చేయకుండా ఉంటేనే నీ శరీరం పరిశుద్ధంగా ఉంటుంది. అర్థమవుతుందా? చేతులు పైకి లేపి చెప్పండి, చేతులు పైకి లేపి చెప్పండి గట్టిగా. ఎస్ఐయా నా శరీరము పరిశుద్ధముగా ఉండాలంటే ఏ విధమైన పాపమును నేను చేయకూడదు. మళ్ళీ ఏసయ్యా నా శరీరము పరిశుద్ధముగా ఉండాలంటే నేను పాపము చేయకూడదు. చెప్పండి కూడా మాకు దేవునికి. పాపం చేయకుండా ఉండాలంటే కొంచెం కష్టమే కదా, కొంచెం నొప్పి కలుగుతుంది. రెండోది ఏంటి? దేవునికి స్వీకార్యమైన. ప్రియులారా, పాపం చెయ్యకుండా ఉంటేనే శరీరం పవిత్రంగా ఉంటుంది. అలాంటి పవిత్రతతో కూడినటువంటి ఒక కానుక మాత్రమే దేవునికి స్వీకార్యము. అర్థమవుతుందా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవునికి స్వీకార్యం అవ్వాలంటే పాపం కట్టుకొని ప్రియులారా పాపముతో నిండి ఉన్నటువంటి మురికి అంటుకున్నటువంటి ఒక శరీరము దేవునికి అవసరం లేదు. కాబట్టి అంటున్నాడు పవిత్రము అయి ఉండాలి, రెండవది దేవునికి స్వీకార్యమై ఉండాలి. పవిత్రత లేనిది దేవునికి స్వీకార్యం కాదు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, నేను ఈ పరిశుద్ధ బలి ఈ యొక్క దివ్య ప్రజ ఆరాధనలో ప్రారంభంలో ఒక మాట అన్నా. దేవుని సన్నిధి నృగమకాండ 3వ అధ్యాయంలో ముళ్ళ పొదకి మీద దిగి వచ్చినప్పుడు దేవుడు మోషేతో ఏమన్నాడు? మోషే, ఆ నీవు నిలుచుచున్న ఈ చోట పవిత్రమైనది, ఈ భూమి పవిత్ర భూమి సుమా, కావున నీ చెప్పులు చెప్పులు ఏం చేయమన్నారు? చెప్పులు తీసివేయమన్నాడు. ఆ పొదలో దేవుడు ఉన్నాడని మోష ఎప్పుడు అనుకోలేదమ్మా. మోష ఎందుకు వచ్చాడు అక్కడికి? అగ్ని మండుతూ ఉంది కానీ పొద కాలిపోవటం లేదు. కాబట్టి ఈ విచిత్రమైనటువంటి దృశ్యం ఏంటో చూడాలనే మోష వచ్చాడు. అర్థమవుతుందా? తీసుకున్న నిర్మకాండ 3వ అధ్యాయం తీసుకున్న బిడ్డారా, అక్కడ మోషే దేవుని చూడటానికి ఏమి రాలేదండి. కానీ అక్కడ అకస్మాత్తుగా మోషే అనుకోకుండా దేవుని సన్నిధి అక్కడికి వచ్చింది.
అంతట మోషే నేను దగ్గరికి వెళ్ళి ఈ విచిత్ర దృశ్యం చూడవలెను ఈ విచిత్ర దృశ్యం ఏంటో నేను చూడవలెను పొద ఎలా కాలిపోవట లేదో తెలుసుకొనవలెను తెలుసుకొనవలెను అని తలంచెను అని తలంచెను అట్లు అట్లు పొదను పరిశీలించుటకై చాలు ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా ఈ సంఘటన మీకు బాగా తెలుసు దేవుడు ఉన్నాడని మోషే ఎప్పుడు అనుకోలేదు ఎందుకంటే మోషేకి కంటికి కనపడలేదు మోషే అన్యుడు కాబట్టి దేవుడు ఎవడో కూడా ఆయనకు తెలవదండి ఆయన వచ్చింది అరే ఇదండి విచిత్రమైనటువంటి ఈ దృశ్యము అగ్ని మండుతుంది పొద కాలిపోవటం లేదే సరే ఇదేంటో చూద్దామని మోషే వచ్చాడు ప్రభు అంటున్నాడు మోషే నీ చెప్పలు తీసేసాయి ఎందుకు ఈ స్థలం పరిశుద్ధమైనది ఎందుకంటే పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడైన దేవుని సన్నిహిత్యం ఈ ముళ్ళ పొదపై దిగి వచ్చింది కాబట్టి ఆ పొద దేవుడు కాదే దేవుని కృప వల్ల రెండు సార్లు ప్రియులరా ఈ పవిత్ర భూమిని దర్శించటానికి ఆ పొద చూడటానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చాడండి నేను వెళ్ళి చూసి వచ్చాం అక్కడ ఒక పొద ఉంది ఈ స్టేజ్ అంతా కూడా హైట్ లేదు ఆ పొద దేవుడు కాదే ఆ పొదపై దేవుని మహిమ దిగి వచ్చింది అంత మాత్రం కానీ ప్రభు అంటున్నాడు నా సన్నిహితి ఇక్కడ దిగి వచ్చింది కాబట్టి నీవు అడుగుపెట్ట ఈ చెప్పలు వేసుకుంటూ నిలబడి ఈ స్థలం కూడా అపవిత్రమైనదే తీసేసే నీ చెప్పలు అన్నాడు దేవుడు మోషేతో ప్రియ సహోదరి సహోదరులారా పవిత్రమైనది కాకపోతే శుద్ధమైనది కాకపోతే నీ శరీరం దేవునికి స్వీకార్యమైనది కాదు అది ఆయనకి అక్కర్లేదు పరిశుద్ధమును దేవునికి స్వీకార్యమైన ఈ రెండు మాటలు అక్కడ చక్కగా ఉంది ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా మూడో మాట ఏంటి సజీవ యాగ బలిగా సజీవ యాగం అంటే ఏంటి సజీవం అంటే ఏంటి ఆ జీవించటం జీవించటం సజీవం సజీవ యాగ బలి ప్రియులారా గమనించండి ఈ సజీవ యాగ బలి అనేటువంటి పదము ఎందుకు వచ్చిందంటే సాధారణంగా పాత నిబంధనలో ఇజ్రాయెల్ ప్రజలు యెరూషలేము దేవాలయంలో దేవునికి బలులు కానుకలు అర్పించడానికి మేకలను కానీ గొర్రెలను కానీ పొట్టెలను కానీ పావుర పిల్లలను కానీ తీసుకెళ్ళాలి ఒట్టి చేతితో పోయి బలి అర్పించే ప్రసక్తియే లేదు ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా 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 వింటున్నారా వింటున్నారా ఒట్టి చేతితో వెళ్ళి ఒట్టి చేతితో వెళ్ళి ఏ నెప్పిలేని ఏ ఖర్చలేని ఒక కానుక ఎవరు కూడా దేవునికి అర్పించేవాళ్ళు కాదు అందుకే రెండవ సామర్ గ్రంథం 24వ వచనములో దావీదు దేవునికి బలి అర్పించినప్పుడు ప్రియులారా దేవునికి ఉగ్రమైన కోపాగ్ని నుండి శిక్ష నుండి ఇజ్రాయేల్ ప్రజలను రక్షించటానికి కాపాడటానికి దావీదు మహారాజు దేవునికి బలి అర్పించినప్పుడు ప్రియులారా ఆయన డబ్బులు ఖర్చుపెట్టి బలి వస్తువులను కట్టలను స్థలమును భూమిని ఆయన కొనుక్కున్నాడు అప్పుడు దావీదు పలుకుతున్న మాట ఉంటుంది 2వ సామెత గ్రంథం 24వ అధ్యాయము 24వ వచనం విందామా దావీదు ఓయి పొలమును వెలయిచ్చే పుచ్చుకొందును ఆ డబ్బులిచ్చే నేను కొనుక్కుంటాను నేను డబ్బు చెల్లించలేని దహనబలిని యావేకు సమర్పించువాడను కాను నేను దేవునికి అర్పించేవాడిని కాదు నేను ప్రియులారా గమనించండి ఆయన దావీదు మహారాజు కాబట్టి ఆయన మహారాజ్యములో ఎక్కడైనా ఏదైనా తీసుకోవటానికి బలి అర్పించటానికి ఆయనకి హక్కు ఉంది అధికారం ఉందండి బిడ్డలారా కానీ ఆయన దావీదు మహారాజై ఉండి కూడా ఆయన పొలం కొనుక్కున్నాడు బలు అర్పించడానికి పశువును కొనుక్కున్నాడు కట్టెలు కొనుక్కున్నాడు అందుకంటున్నాడు నాకు ఎటువంటి ఖర్చు లేని ఒక బలి నేను దేవునికి అర్పించేవాడిని కాదు ప్రియులారా ఒక ఆదివారం కానీ ఏదైనా ఒక వారం రోజులు కానీ బలి అర్పించడానికి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు పశువులను కానీ జంతువులను కానీ మేకలను కానీ గొర్రె పిల్లలను కానీ ప్రియులరా పొట్టెలను కానీ ఏదైనా ఒక వస్తువును దేవుని సన్నిధికి కానుక అర్పించడానికి తీసుకురావాలి ఆ
అవి బ్రతుకే ఉంటాయి. తీసుకువచ్చి దేవుని సన్నిధిలో కానుక అర్పించిన గొర్రెలారా, అర్చకులు దాన్ని వధించి ఆ గొర్రెపడ రక్తం, మేకల రక్తం, పశువుల రక్తం, పొట్టెల రక్తము అక్కడ పోసినప్పుడు, వధించినప్పుడు ఆ జంతువులు చచ్చిపోతాయి. చచ్చిపోతాయా? చచ్చిపోతాయి. ఇలా పాత నిబంధనలో అర్పించబడిన బలులలో బలి వస్తువు అక్కడ చచ్చిపోతుంది, ఆ రక్తం పోస్తున్నారు అక్కడ. కానీ యేసుక్రీస్తు ఒకే ఒకసారి మనందరి తరపున తన పరిశుద్ధమైనటువంటి శరీరమే కలువరి శిలువపై అండగొట్టి ఆ రుధిరము మన కోసం ధారబోసి భూమి ఆకాశానికి మధ్య నీ అందరి తరపున, మానవులందరి తరపున ఒకే ఒక కానుకగా, అర్పణ వస్తువుగా, ఒక పశువుగా అర్పించబడినప్పుడు ప్రియులారా, మానవులందరి పాపానికి ప్రాయశ్చిత్త క్రియ జరిగింది. ప్రాయశ్చిత్తముగా ఆయన స్వయంగా అర్పించాడు. కాబట్టి ఈరోజు గుడికి వచ్చినప్పుడు నీ మేకలని, పశువులని, పొట్టేళ్ళని, పావురాలను తీసుకొచ్చే అవసరం లేకుండా ఒట్టి చేతితో చేతులు ఒప్పుకుంటూ వచ్చి బలి అర్పించవచ్చు. పెరుగుంటున్నాడు. అందువలన ఆయన ఒక చిన్న ప్రశ్న పెట్టారా, యేసుక్రీస్తుకి ఎందుకు నువ్వు కావాలి? ఎందుకు నీ శరీరం కావాలి? చదువు ఈ మాట మీరు వినాలి. యేసుక్రీస్తు కలవర సెలవులో మరణించినది నీ పశువుల కోసం కాదు, నీ ఇంటి కోసం కాదు, నీ పొలం కోసం కాదు, ఈ ప్రపంచంలో ఉన్న ఏ వస్తువుల కోసం యేసుక్రీస్తు తన పరిశుద్ధమైనటువంటి అమూల్య రక్తం చెంది మరణించలేదు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, వాక్యం పలుకుతుంది, యేసుక్రీస్తు తన అమూల్య రక్తం ధారగా పోసి ఆయన నిన్ను కొనుక్కున్నాడు అని వాక్యం పలుకుతుంది. తీసుకుని పడలారా, మొదటి కొరింథీ రాసిన పత్రిక 6:20. పునద పౌలు గారు కొరింథీల ప్రజలకు రాసినటువంటి పత్రిక 6:20 వాక్యం పలుకుతుంది, యేసుక్రీస్తు ఎవరి కోసం కలవరి శిలువలో మరణించాడంటే, ఆయన వెలనిచ్చుకొనెను, ఆయన వెలనిచ్చి మిమ్ము కొనెను, ఆయన వెలనిచ్చి నిన్ను కొనుక్కున్నాడు. కనుక మీ దేహముతో దేవుని మహిమ పరపుడు. కనుక నీ దేహముతో దేవుని మహిమ పరపుడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. వింటున్నారా శ్రద్ధతో? ప్రియులారా, ఈ తపస్కాలములు ఎక్కువగా యేసుక్రీస్తు సిలువ పాటల శ్రమల మరణముల గురించి ధ్యానిస్తూ ఉంటే ఈ బొమ్మలు చూసి పోవటం కాదు. అర్థమవుతుందా? మీరు ఒక్కొక్కరు అర్థం చేసుకోవాలి. మీరు ఈ దీక్ష వేసుకొని, మాల వేసుకొని, ఈ తెల్ల బట్టలు వేసుకొని, ఈ రంగులు మార్చి కూర్చుంటే, ఈ కూటాలకు వచ్చి కూర్చున్నారంటే, గ్రహించవలసిన విషయం ఏంటంటే యేసుక్రీస్తు మరణించినది నీ కోసమే. ఎత్తండి కుడి చేతుల పైకి, కుడి చేతుల పైకి లేకపోయి చెప్పండి, తన పరిశుద్ధ రక్తము, తన పరిశుద్ధ రక్తము సిలువపై, సిలువపై ధారపోసి, ధారపోసి నన్ను, నన్ను ఆయన, ఆయన కొనుక్కున్నాడు, కొనుక్కున్నాడు. రెండు చేతుల పైకి లేపండి, గట్టిగా చెప్పండి, యేసుక్రీస్తు, యేసుక్రీస్తు కలువరి సిలువపై, కలువరి సిలువపై తన పరిశుద్ధ రక్తమును, తన పరిశుద్ధ రక్తమును ధారగా పోసి, ధారగా పోసి నన్ను, నన్ను ఆయన, ఆయన కొనుక్కున్నారు, కొనుక్కున్నారు. ఇందువలన, ఇందువలన నేను, నేను నా దేహముతో, నా దేహముతో దేవుణ్ణి, దేవుణ్ణి మహిమపరచాలి, మహిమపరచాలి. ఇందువలన, ఇందువలన నా దేహముతో, నా దేహముతో నేను, నేను దేవుణ్ణి, దేవుణ్ణి మహిమపరచాలి, మహిమపరచాలి. గట్టి చెప్పలు కొడదాం, గట్టి చెప్పలు కొడదాం. ఈ వాక్కు మళ్ళీ విందాం. ప్రియపట్లారా, మీరు ఈ వాక్కు మీరు ఎప్పుడు మర్చిపోదు. మీరు గుడికి వచ్చి ఇక్కడ ఏ కానుకలేసి పడేసి వెళ్ళిపోయినా, నీవు దేవునికి ఏం తెచ్చిపెట్టినా, నీవు చేతులలో ఏం పట్టుకు వస్తున్నారో దేవునికి అనవసరం. దేవునికి స్వీకార్యమైన ఒకే ఒక బలి ఏంటంటే, నీవు నిన్ను అర్పించుకుంటేనే అది దేవునికి స్వీకార్యం. దేవునికి ఎందుకు నువ్వే కావాలంటే ఇదే కారణం. చదువుతాం మళ్ళీ, మొదటి కొరింథీ రాసిన పత్రిక 6:20.
ఆయన వెలనిచ్చి మిమ్ము కొనిను మిమ్ము కొనుకున్నాడు కనుక మీ దేహముతో దేవుని మహిమ పరపుడు ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా 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 ఈ రాత్రి ఇక్కడ కూర్చొని వాక్యం ఉంటున్న ప్రియ సహోదర ప్రియ సహోదరి ఈ ఒక్క మాట నీకు అర్థమైతే చాలు నీవు దేవునికి స్వీకార్యమైన బలి అర్పిస్తారు ఈ ఒక్క మాట అర్థమైతే నీవు రేపటి నుంచి గుడికి వచ్చినప్పుడు అడుగుపెట్టినప్పుడు నీకు కొంచెం భయం కలుగుతుంది దడపడుతుంది ఇక్కడ పాడే పాటలు కాదండి తెచ్చే కానుకలు కాదండి నీ ఏ వస్తువులు కాదమ్మా దేవుడు అడిగింది తన ఏకై కుమారుని యేసుక్రీస్తు రక్తం కలువరి శిలువపై ధారపోసింది నీ కోసమే కాబట్టి అది ప్రపంచంలో ఏ పశువుల కోసం జంతువుల కోసం వస్తువుల కోసం బంగారం కోసం భూమి కోసం ప్రియులారా చుట్టరికం కోసం కాదు యేసుక్రీస్తు కలువరి శిలువలో మరణించినది ఆ రక్తం ధారపోసింది కేవలం నీ కోసమేనని నా కోసమేనని ఒక బుద్ధి ఒక మనిషికి రావాలి నీ కోసం ధారపోశాడు కాబట్టి ఆయనకి నువ్వు కావాలి నువ్వు కావాలంటే నీ శరీరం కావాలని వాక్యం అంటుంది ఆ శరీరం ఎలా ఉండాలి పవిత్రంగా ఉండాలి పవిత్రంగా ఉండాలంటే పాపం చేసే శరీరాన్ని పాప భంగిలముగ చేయకూడదు పాప బురదలో పడిపోకుండా నీ శరీరం దేవునికి స్వీకార్యమైన పరిశుద్ధమైనదిగా అర్పించాలి దానికి మూడో వాక్యం ఏంటంటే సజీవ యాగబలి అంటే బిడ్డలారా ఈ నూతన నిబంధనలకు చెందినటువంటి నువ్వు నేను బలి అర్పించడానికి వచ్చినప్పుడు నేను చెప్పాను కదా ఈ మేకలు జంతువులు పశువులు ఏం తీసుకొచ్చే అవసరం లేదు ఆయనకి నువ్వు కావాలి కాబట్టి నువ్వే వచ్చి నీ శరీరాన్ని దేవునికి అర్పించలేరు కాబట్టి ఇప్పుడు చూడండి ఈ బలిపీఠం దగ్గర ఇప్పుడు ఈ వాక్యం అయిపోయిన వెంటనే పరిశుద్ధ బలి భోజను గురువులు అర్పించబోతూ ఉన్నారు మీరు ఇప్పుడు ఒక 200 మంది ఇక్కడ కూర్చుండే 200 మంది వచ్చి బలిపీఠం ఎక్కి కూర్చొని మీరు బలి అర్పించలేరు అందువల్ల మీ తరపున ప్రభువా నా తరపున ఒక కానుకగా నేను ఇస్తున్నాను 100 రూపాయలు ఆ 100 రూపాయలు నీకు ప్రతినిధి నీకు బదులుగా అర్పిస్తూ ఉన్నావు పండ్లు తీసుకొచ్చారా ఆ పండ్లు నీకు బదులుగా ఉంటుంది నీవు బలిపీఠం ఎక్కి కూర్చోలేరు కాబట్టి అందువలన అర్పించే పండ్లతో దేవుడు సంతోషంగా ఉంటాడే 100 రూపాయలు ఇస్తే సంతోషంగా ఉంటాడే నా పని అయిపోయింది అని అనుకోవటం కాదు ఆ బలి దేవా నేను బలిపీఠం ఎక్కి కూర్చోలేను కాబట్టి నేను నన్నే ఇక్కడ పెట్టలేం కాబట్టి ఇదిగో నేను ఎక్కడో ఆ మూలలో ఈ మూలలో కూర్చున్నాను సరే అక్కడ కూర్చొని ఇదిగో నాకు బదులుగా ఒక 100 రూపాయలు ఇస్తున్నాను నాకు బదులుగా కూరగాయలు అర్పిస్తూ ఉన్నాను నాకు బదులుగా పండ్లు అర్పిస్తూ ఉన్నాను సరే ఈ పండ్లు నాకు బదులుగా అర్పిస్తూ ఉన్నప్పుడు సజీవ యాగబలిగా అంటే బలి అర్పించి నీవు చచ్చిపోవటం లేదు ఇక్కడ ఇక్కడ రక్తం పోసే బలి కాదు ఇక్కడ నరబలి ఇక్కడ లేదు జంతువుల బలి లేదు ఇక్కడ ఏ ఒక నరబలి జంతువుల పశువుల బలి లేకుండా ఒక చుక రక్తం అర్పించబడే అవసరం లేకుండా నీవు నిన్ను దేవునికి అర్పించి ఆ బలి పూజ తర్వాత నువ్వే ఇక్కడి నుంచి సజీవ బ్రతుకి ఉన్న మనిషిగా మళ్ళీ ఇక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉన్నారు ఎవ్రీడే ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా ప్రతిరోజు ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా 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 ప్రియ సహోదరి ప్రియ సహోదరా నేను ముగించే ముందు ఒక చిన్న ప్రశ్న మీరు అన్నారు శరీరం పరిశుద్ధంగా అర్పించాలంటే ఏ పాపం చేయకూడదు అని అన్నారు సంతోషం అయితే పాపం మొదటిగా ఎక్కడికి వస్తుంది ఒక మనిషి శరీరానికి వస్తుందా ఒక మనిషి మనస్సుకు వస్తుందా పాపం మొదలయ్యేది శరీరములో కాదు హలో శ్రద్ధతో ఈ మాట వినండి ఇప్పుడు మనం ముందు చెప్పాము
పరిశుద్ధముగా ఉండాలంటే శరీరముతో ఎట్టు ఉండి పాపం చేయకూడదని అన్నారు. వెరీ గుడ్. అప్పుడే ఆ దేవునికి స్వీకార్యమైన బలి అర్పిస్తుంది. వెరీ గుడ్. ప్రియులారా, ఒక వ్యక్తి శరీరములో పాపం చేసే ముందు పాపం ఎక్కడ మొదలవుతుందంటే ఒక మనిషి అంతరంగములో, ఒక మనిషి మనస్సులో పాపం మొదలవుతుంది తెలుసా. శరీరములో పాపం కట్టుకున్న ముందు ఒక మనిషి పాపం చేసేది మనస్సులో, చూపుతో, ఆలోచనతో, తలంపుతో, బుద్ధితో చేస్తారు, అంతరంగములో చేస్తారు, హృదయములో చేస్తారు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరు, ఆదామును ఏవమ్మలను సైతాను మోసగించినప్పుడు ప్రియబడ్డారా, ఏవమ్మకు కలిగించినటువంటి అదే పాప ప్రభావమే ఈరోజు నీకు నాకు కూడా ఈ లోకము పిచ్చాచు కలిగిస్తూ ఉంటుంది. అర్థమవుతుందా? ఏవమ్మ పాపం చేయటానికి కారణం ప్రియబడ్డ తీసుకోండి. ఆదిగంట 3వ అధ్యాయం, ఇదిగో మీకు సుపరిచితమైనది కాబట్టి నేను ఎక్కువ చెప్పకుండా ఒకవేక మాట చదువుతున్న పిల్లలు, ఇది మీకు అర్థం అవ్వాలి. ఆదిగాండం 3వ అధ్యాయము 6వచనం ప్రియపడ్డారా, స్త్రీకి ఆ చెట్టు కనుల పండుగగా ఉండెను. కనుల పండుగగా ఉండిన అర్థం ఏంటమ్మా? కనుల పండుగ ఉందంటే చూడటానికి అందంగా కనిపించింది. ప్రియులారా, అందమైనది ఏమైనా ఉంటే, అందమైన అబ్బాయిలు ఉంటే, అందమైన అమ్మాయిలు ఉంటే అది కనుల పండుగగానే ఉంటుంది. కంటికి కనుల పండుగ అంటే చూడటానికి బాగున్నవి ఏమైనా ఉంటే అది కంటికి కనుల పండుగగానే ఉంటాయి. ఒక మెలుగుతుంది, స్త్రీకి ఆ చెట్టు కనుల పండుగగానే కనిపించింది. ఆమెకి కంటి చూపు వలననే ఒక వ్యక్తి ఫస్ట్ ఆకర్షింపబడతారు. మీరనుకుంటారు, ఓహో అది ఆదిమ దంపతులకు కలిగిన పాపం కదా, వాళ్ళకి కలిగిన కనుల పండుగ కదా, మాకు లేదని. ప్రియులారా, ఆ రోజు సైతాను ఏవమ్మని తప్పు చేయటానికి, పాపం చేయటానికి ఎలాంటి టక్కరి పనులు చేశాడో అదే టక్కరి పనులతోనే నిన్ను కూడా పట్టుకుంటాడు సైతాను, నీ శరీరము పవిత్రత లేకుండా చేయటానికి. రక్తముతో వెలనిచ్చి కొనుక్కున్న నువ్వు దేవునికి స్వీకార్యమైన జీవితం జీవించుకోకుండా ఉండటానికి, పాపం కట్టుకోవటానికి, చేపించడానికి మొదటి పని ఇదే. కంటికి కనుల పండుగగా అందంగా కనిపించిన ఏదైనా చూడాలన్నటువంటి ఒక కోరిక కలిగిస్తాడు ఫస్ట్. ఎస్, నంబర్ 2, దాని పండు తినుటకు రుచిగా ఉండునని తోచెను. కళ్ళుతో కంటితో చూసిన తర్వాత నెక్స్ట్ బుద్ధి పనిచేస్తుంది, అమ్మో ఇది చూడటానికి చాలా అందంగా ఉంటుంది, తింటే చాలా బాగుందేమో. 2వ తలంపు, ఇది తింటే బాగుంది. కళ్ళుతో చూసిన తర్వాత ఇంకా బుద్ధిలో ఆలోచన తిరుగుతూనే ఉంటాయి. ఇంకా ముందుకు, ఆ పండు వలన తెలివితేటలు కలిగిన, ఇది తిని దీని వల్ల తెలివితేటలు కలిగిన ఎంత బాగుండునో, ఇంకా ఎంత బాగుందో అని అని మనసులో ఇలా ఆలోచిస్తూనే ఉంటారు. అర్థమవుతుందా? అమ్మ చూడటానికి ఎంత బాగుందో, పట్టుకుంటే ఎంత బాగుందో, అర్థమవుతుందా? హలో, చూడటానికి ఇంత బాగుంటే పట్టుకుంటే ఎంత బాగుందో, తింటే ఎంత బాగుందో, దగ్గర పట్టుకుంటే ఎంత బాగుందో. ఇదే ఒక మనిషి శరీరానికి పవిత్రత లేకుండా సైతాన్ చేయటానికి ఆయన చేసే ఒక టక్కరి పనులు. ఇంకా ముందుకు, అని ఆమె తలంచి ఆ చెట్టు పండ్లు కోసి దాన్ని కోసి తిని భర్తకిచ్చాను. అతడు కూడా తిన్నాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, ఒక మనిషి పవిత్రమైన జీవితం జీవించుకోకుండా నీవు అర్పించిన ఏ కానుకలు దేవునికి స్వీకార్యం కాదు అని ఈ రాత్రి గ్రహించుకుంటే, 1. నంబర్ 2, పవిత్రమైనటువంటి జీవితం జీవిస్తేనే అది దేవునికి స్వీకార్యమవుతుంది, ఆయనకి సంతోషం కలుగుతుంది. పవిత్రత లేకపోతే అది ఆయనకి స్వీకార్యమైనది కాదు, సంతోషమైనది కూడా కాదు.
అయితే ఈ తప్పు పాపం అంటే అదేదో శరీరములో చేస్తున్నది కాదు ప్రియులారా శరీరముతో ఒక వ్యక్తి పాపం చేసే ముందు పాపం మొదలయ్యేది ఒక మనిషి మనసులో ఒక మనిషి చూపులో ఉంది అని ఇప్పుడు మనం ధ్యానించాం అందువలన ప్రియులారా నేను ఇందాక చదివినటువంటి అదే మాట ఏది రోమపత్రిక 12వ అధ్యాయం 1వ వచనం మనం చదువుకున్నాం రైట్ ఇంకా 2వ వచనం విందామా అక్కడ మనస్సును ఏం చేయాలి చూద్దామా రోమపత్రిక 12వ అధ్యాయము 2వ వచనం అక్కడ మీరు ఈ లోక ప్రమాణములను మీరు ఈ లోక ప్రమాణమును అనుసరింపకుడు అనుసరింపకుడు దేవుని మీలో మానసికమైన మార్పు ద్వారా మీలో మానసికమైన మార్పు ద్వారా నూతన తత్వమును కలుగుచేయనిండు నూతనత్వమును కలుగుచేయనిండు అప్పుడే అప్పుడే మీరు దేవుని సంకల్పమును నీవు దేవుని సంకల్పమును అనగా అనగా ఉత్తమమైనది ఉత్తమమైనది ఆయనకు ఆయనకు సమ్మతమైనది సమ్మతమైనది మరియు మరియు పూర్ణమైనదగు సంపూర్ణమైనదగు దానిని దానిని మీరు తెలుసుకుంటారు ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా 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 ప్రియ సగోదరి ప్రియ సగోదరులారా మనసు మనసులో మార్పు కలుగుతేనే బుద్ధిలో మార్పు వస్తుంది హృదయములో మార్పు వస్తుంది ఏది దేవునికి స్వీకార్యమైనది ఏది దేవునికి స్వీకార్యం కాదు అని తెలుసుకోవాలంటే మనసులో బుద్ధిలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్పు రావాలి ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా అలా మనసులో మార్పు కలిగినప్పుడు బుద్ధిలో మార్పు కలిగినప్పుడు నువ్వు తెలుసుకుంటావు ఏది దేవునికి స్వీకార్యం ఏది దేవునికి స్వీకార్యం కాదు దానవలన ప్రియపిల్లారా నీవు పరిశుద్ధమైన శరీరముతో పరిశుద్ధమైన మనసుతో దేవునికి స్వీకార్యమైన ఒక బలి అర్పిస్తే అదే దేవునికి స్వీకార్యం శరీరముతో కూడినటువంటి బలి అర్పణ కావాలి దేహాన్ని దేవునికి ఇవ్వాలి కానుకగా క్రీస్తేసు వలె దేహం ఇవ్వాలి యాగముగా దేహాన్ని దేవునికి ఇవ్వాలి కానుకగా క్రీస్తేసు వలె దేహం ఇవ్వాలి యాగముగా నీ ధనము ధాన్యము కంటే ఒక్క పాపి మార్పు ముఖ్యం నీ ధనము ధాన్యము కంటే ఒక్క పాపి మార్పు ముఖ్యం నచ్చాలి మొదటి నీవే కావాలి మొదటి నీవే అర్థమవుతుందా దేహాన్ని దేవునికి కానుకగా అర్పించాలి బిడ్డలారా యేసుక్రీస్తు పరిశుద్ధ బలిలో తన కలువరి యాగబలి మనం స్మరించుకుంటే ఆయన తన శరీరాన్ని అర్పించాడు మనసును అర్పించాడు ప్రాణమును అర్పించాడు ఈ మూడిటితో కూడిన బలి ఆయన అర్పించాడమ్మా అర్థమవుతుందా ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా 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 ప్రియులారా గేత్సెమనే తోటలో యేసుక్రీస్తు కడరాత్రి భోజనం ముగించి ఒలివ తోటకి వెళ్ళి ప్రార్థించినప్పుడు తండ్రి నీ చిత్తమైతే ఈ పాత నా నుండి తొలగిపోనుగాక అని ప్రార్థించాడు అయితే తండ్రి చిత్తం ప్రకారము ఈ పాత్ర తాను స్వీకరించవలనది వలయినదే అని గ్రహించిన యేసుక్రీస్తు నిర్ణయం తీసుకున్నాడు ఎస్ తండ్రి చిత్త ప్రకారము ఈ పాత్ర తొలగిపోయేది కాదు నేను ఈ పాత్ర తాగవలయునని ఆ నిర్ణయం తీసుకున్నాడు తన మనస్సును తన హృదయాన్ని ప్రియులారా యేసుక్రీస్తు ఒకటి నిర్ణయం తీసుకుని తండ్రికి అర్పించాడు నిర్ణయం తీసుకున్నాడు ఎస్ నేను ఈ పాత్ర తాగాలి నేను ఈ మానవ రక్షణ సాధించాలి నిర్ణయం తీసుకుని ఆయన అక్కడి నుంచి లేచాడు ప్రియులారా నెంబర్ వన్ నెంబర్ టూ
తన శరీరమును సంపూర్ణ యాగబలిగా యేసుక్రీస్తు సిలువపై అర్పించాడు. నంబర్ 3 చివరికి ఆయన ప్రాణం, తండ్రి నీ చేతికి నా ఆత్మను సమర్పిస్తున్నానని చెప్పి ఆయన మరణించాడు. లేదా ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రియ సహోదర ప్రియ సహోదరి, యేసుక్రీస్తు కలవరి సిలువపై తన శరీరమును తన మనసును తన ప్రాణమును అర్పించాడు. బాడీ మైండ్ అండ్ స్పిరిట్, తండ్రి నీ చేతికి నా ఆత్మను సమర్పిస్తున్నానని చెప్పి తన ఆత్మను సమర్పించాడు, ప్రాణాన్ని శరీరం సమర్పించాడు. ప్రియ సహోదరి ప్రియ సహోదరా, మనస్సును అర్పించాడు. ఆ కలవరి బలినే ఈరోజు కూడా ప్రతిరోజు పరిశుద్ధ బలి అర్పించినప్పుడు నీవు నేను జ్ఞాపకం ఉంచుకుంటున్నా. అయితే ఆ బలి అర్పించడానికి వచ్చినట్టు నువ్వు కూడా ప్రియులరా శరీరం కానుకగా అర్పించాలి, మనస్సు దేవునికి అర్పించాలి, ఆత్మదేవునికి అర్పించాలి. ఈ మూడిటితో కూడినదే ఒక మనిషి జీ శరీరం అంటే. నీకు దేవుడు బాడీ మైండ్ అండ్ స్పిరిట్ ఇచ్చాడు. శరీరం ఉంది, మనస్సు ఉంది, ఆత్మ ఉంది. అర్థమవుతుందా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా 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 హల్లెలూయా. శరీరము, మనస్సు, ఆత్మ, ఇది మూడిటితో కూడినటువంటి బలి నీవు అర్పించకపోతే పిల్లరా అది దేవునికి అక్కరలేదు. ఏంటి నువ్వు బలి అర్పించకపోతే దేవునికి ఏంటి ఏమన్నా లోటు ఉందా? దేవునికి ఆయన మహిమలో ఏమాత్రం లోటు కొరత ఉండదమ్మా. ఆయనకి ఏ లోటు ఏ కొరత ఉండదు. ఆయన సంపూర్ణమైనటువంటి దైవత్వం కలిగి ఉన్నటువంటి మన రక్షకుడు. అందువలన ఒకటి ఆలోచించుకోండి, నువ్వు ఒక్క ఆరాధనకి వచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనసులో ఆలోచించుకోండి, దేవా నేను చేసిన ఆరాధనలో నువ్వు సంతోషంగా ఉంటున్నావా? నేను ఒక్క పాట పాడితే ఈ పాట నీకు గోడలాగా అనిపిస్తుందా ప్రభువా, లేదా నిజంగా నేను దైవభక్తితో కలిగినటువంటి భక్తి పాటలు పాడుతూ ఉన్నానా? నువ్వు కానుక అర్పిస్తే మనసులో ఆలోచించుకోవాలి, దేవా ఈ కానుక సుంగరి అర్పించి బలిలాగా ఉంటుందా లేదా పరుసు అర్పించి బలిలాగా ఉంటుందా? దేవునికి స్వీకారం కాకపోతే నీవు నీ సమయం పాడు చేస్తున్నావా? ఈ తెల్ల చీర కట్టుకొని తెల్ల డ్రెస్సు పాండేసుకొని నీవు నీ సమయం పాడు చేస్తున్నావు తప్ప నీకు కానీ నీ కుటుంబానికి కానీ ఎటువంటి లాభం దీనివల్ల ఉండదు. ఒక ఆదివార బలి నీవు దేవునికి అర్పించినప్పుడు అది పవిత్రమైన శరీర మనస్సు ఆత్మలతో కూడినటువంటి బలి కాకపోతే నీవు వేషాలు వేస్తున్నావు తప్ప అది నీ దేవునికి స్వీకార్యం కాదు. నీ దేవునికి స్వీకార్యం కాకపోతే మరి గుడికి వచ్చి ఏ లాభం? నీ దేవునికి అంగీకారం కాకపోతే ప్రియులరా ఈ గుడికి రావటం కంటే ఆ టౌన్లో పోయి కూర్చోవటం బెటరు, కూలి పని చేసుకోవటం బెటరు. కనీసం 250 రూపాయలను వస్తాయి. దేవునికి స్వీకారం కాకపోతే ఆదివారం గుడికి రావటం కంటే నువ్వు వెళ్ళిపోయి కూలి పని చేసుకో, కనీసం 250 అయినా వస్తుంది. అదర్వైజ్ అటు కూలి లేదు, ఇటు దేవునికి స్వీకారం కూడా కాకపోతే మరి క్రైస్తవుడుగా ఉండి క్యాథలిక్ అయి ఉండి ఈ గుడికి వచ్చి ఏం సంపాదిస్తున్నాం ప్రియబడ్డారా? గురువులు చూస్తారేమో, అందరు చూస్తారేమో, మెప్పు కలిగించి నేను పెద్ద భక్తుడిని భక్తురాలని గుడికి వస్తున్నానని పాట పాడుతున్నానని ఏదేదో చేస్తున్నానని ప్రియబడ్డారా ఇది ఏది దేవుని సన్నిధికి స్వీకార్యం కాదు. నీవు పవిత్రమైన శరీరముతో మనస్సు ఆత్మతో కూడినటువంటి ఒక్క బలి అర్పిస్తే అది దేవునికి స్వీకార్యమైనది. బహుశా ప్రియులరా ఇంత పవిత్రమైనటువంటి ప్రాణ ఆత్మ శరీరంతో కూడినటువంటి ఒక జీవితం ఒక మనిషి జీవించటం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్, అసాధ్యమే.
అందుకే కదా దేవుడు పాప సంకీర్తమైనటువంటి సంఖ్య మన కోసం ఏర్పరిచాడు. దేవునికి స్వీకార్యమైన పవిత్రమైనటువంటి శరీర మనస్సు ఆత్మలతో కూడిన బలి అర్పించడానికి నాతో సహా ఇక్కడ కూర్చున్న ఎవరికి కూడా అంత యోగ్యత లేదమ్మా. నాకు తెలుసు ఆ యోగ్యత లేదు అని తెలిస్తే ఏం చెప్పాలి, ఏం చెయ్యాలి? ఆ శృంగర చేసినట్లు ప్రభువా ఈ పాపాత్ముణ్ణి కరుణించుము అని ప్రభు సన్నిధిలో పాపాలు ఒప్పుకుంటూ మంచి పాప సంకీర్తనం చేసుకుంటూ తిరిగి వస్తే నీకు యోగ్యత లేకపోతే, అర్హత లేకపోతే, యోగ్యత కలిగేవాడుగా నిన్ను దేవుడు మారుస్తాడమ్మా. అర్హత కలిగేవాడుగా నిన్ను చేస్తారమ్మా. అప్పుడు నువ్వు వచ్చి ఒక బలి అర్పిస్తే నీ బలిలో సంప్రీతి కలిగేవాడు నీ దేవుడు. ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా, నేను ఇక్కడ ముగిస్తూ ఉన్నాను. ఈ తపస్కాలములో మంచిగా ఈ 3 రోజుల ప్రార్థనా కూటాలు నీకోసం దేవుని సేవకులైన గురువులు ఏర్పరచారంటే నీకు దేవుడు ఇచ్చినటువంటి మరొక ఆహ్వానమే ఇది. ఎప్పుడు గుడికి వచ్చినా నీ అంతరాత్మలో ఒక స్వరం ఎప్పుడు మోగుతూనే ఉండాలి, ఈరోజు నేను అర్పించే బలి దేవుడు స్వీకరిస్తాడా లేదా, నేను అర్పించే కానుక దేవుడు స్వీకరిస్తాడా లేదా. ఈ కానుకలు కాదు, ఆయన కావలసినది పవిత్రమైన శరీరముతో దేవునికి స్వీకార్యమైన సజీవ యాగబలిగా నువ్వు అర్పించు నీ శరీరమే ఆయన కావాలని ఒక బుద్ధి. అది పవిత్రంగా ఉండాలంటే ఫస్ట్ బుద్ధి మారాలని, చూపు సరిదిద్దుకోవాలని, మనసులో తలంపులు మారాలని, మనస్సులో కూడా పాపం తగలకుండా కంటి చూపును. నేను ఈ వాక్కు ప్రారంభంలో ఒక మాట అన్నా, మనస్సు ఎక్కడ కావాలో అక్కడ పెట్టాలంటే ఏం చేయాలి? ఫస్ట్ కంటి చూపును ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టాలని చెప్పాను నేను. ఎందుకంటే మనిషి మనస్సుకు మనిషి కంటికి కంటి చూపు మధ్యలో చాలా దగ్గర సంబంధం ఉంది అని ఆల్రెడీ చెప్పానమ్మా. మనస్సు పరిశుద్ధంగా ఉండాలంటే, శరీరం పవిత్రంగా ఉండాలంటే అపవిత్రమైన ఏదియు కళ్ళెత్తి చూడవద్దు అని అర్థం. శరీరాన్ని మనసుని మలినపరచే ఏ వస్తువు కానీ, ఏ బొమ్మ కానీ, ఏ సినిమా కానీ, ఏ సీరియల్ కానీ, ఏ ఆడ మగ కానీ చూడవద్దు అని అర్థం ప్రియపడ్డారా. అందుకే అది కొంచెం కష్టంగా ఉంటుంది. డబ్బులు ఇవ్వటము, కొబ్బరికాయలు కొట్టటము ప్రియపడ్డారా, ఇవి అన్నీ ఒక మనిషికి చాలా ప్రియ, చాలా చాలా నో ప్రాబ్లం, నీకే ఇబ్బంది కలిగేది కాదు. అందువలన ఈ దివ్య ప్రసాద ఆరాధనలో ప్రియపడ్డారా, బాగా మీ మనస్సును ఒకసారి పరిశీలించుకో. బైబిల్ మూసివేసి ఒక దృష్టి లేచి నిలబడతాం ప్రభు సన్నిధిలో. బైబిల్ మూసివేసి పైకి లేచి నిలబడిన బిడ్డలారా, అందరూ కూడా బైబిల్ మూసివేసి పైకి లేచి నిలబడదాం. రెండు చేతులు మీ గుండె మీద పెట్టండి అమ్మా, రెండు చేతులు గుండె మీద పెట్టి ఒక్క నిమిషం కళ్ళు మూసుకో. బిడ్డలారా, ఇన్ని సంవత్సరాలు ఒక క్యాథలిక్ అయి ఉండి, ఒక క్రైస్తవుడై ఉండి మీరు ఎన్నోసార్లు గుడికి వచ్చారు, ఎన్నోసార్లు దీక్ష వేసుకున్నారు, ఎన్నోసార్లు కానుకలు అర్పించారు, ఎన్నోసార్లు చప్పట్లు కొట్టారు, పాట పాడారు, చర్చికి వచ్చారు, సప్రసాదం తీసుకున్నారు, ఆమెన్ అన్నారు, ఇంటికి వెళ్ళిపోయారు. ఒకే ఒక ప్రశ్న అడుగు, నీ ఈ శరీరం పవిత్రమైనదా కాదా?
నీ ఈ మనసు పవిత్రమైనదా కాదా? నీ కంటి చూపు పవిత్రమైనదా కాదా? దేవునికి స్వీకార్యమైన ఒక బలి నువ్వు ఎప్పుడైనా అర్పించావా? దేవునికి స్వీకార్యం కాకపోతే నిజమైన ఆరాధన చేయకుండా, నిజమైన దైవభక్తి లేకుండా, నిజమైన దైవ భయం లేకుండా మళ్ళీ మళ్ళీ పాపం మీద పాపం మూటగొట్టుకుంటూ నీవు జీవించు ఈ జీవితం అర్ధరహితమైనదే బిడ్డలారా, పనికిరానిది. నామమాత్ర క్రైస్తవులు, కేవలం నామమాత్ర క్రైస్తవులు పేరు మాత్రం మార్చుకుంటే బుద్ధి మారదు. జ్ఞానస్నానం నీటితో నీ తలపై గురువులు చిలకరించి నిన్ను జ్ఞానస్నానం ఇచ్చినందుకు, జ్ఞానస్నానం పొందినందుకు మాత్రం ఆ పవిత్రత రాదు. అందువల్ల ఈ ఆరాధనలో మనము మనల్ని సమర్పించుకుంటాం. దేవుని సన్నిధిలో స్వీకార్యమైన పవిత్రమైనటువంటి శరీర మనస్సు ఆత్మతో కూడినటువంటి ఒక బలిని అర్పించటానికి మనం సిద్ధపడతాం. అందరూ చెప్పండి యేసయ్యా, గట్టిగా చెప్పండి యేసయ్యా. యేసయ్యా, ఈ రాత్రి, ఈ రాత్రి ఈ ఆరాధనలో నా శరీరాన్ని నా మనస్సును నా ఆత్మను నీకే సమర్పిస్తున్నాను. ఇది వరకు పాపములో పడి నేను అర్పించిన ఎన్నో బలులు నీకు స్వీకార్యం కాదయ్యా. ఈ రాత్రి దేవుని వాక్కు ద్వారా నాతో మాట్లాడినందుకు మీకే స్తోత్రము. ప్రభువా, నీ పరిశుద్ధ రక్తముతో నా తల నుండి అది కాళ్ళ వరకు నన్ను కడిగి శుద్ధి చేయండి. నా బుద్ధికి నా మనసుకు పవిత్రతను దయచేయండి. నా కంటి చూపును నా చెవులను నా పెదవులను నాలుగను కాళ్ళు చేతులను చర్మమును కడిగి శుద్ధి చేయండి. పరిశుద్ధమును దేవునికి స్వీకార్యమైన సజీవ యాగబలిగా నన్నే అర్పిస్తున్నాను. ప్రభువా, నీ పరిశుద్ధ రక్తముతో వెలనిచ్చి నన్ను కొనుక్కున్నారని ఈ రాత్రి నాకు బోధించినందుకు మీకే స్తోత్రము. ప్రభువా, నీ పరిశుద్ధాత్మ ద్వారా నన్ను జ్ఞానస్నానమందు ముద్రించినందుకు స్తోత్రము. నా శరీరమును దేవుని పరిశుద్ధాత్మకు ఆలయముగా మార్చినందుకు మీకే స్తోత్రము. దైవ సాన్నిధ్యము నాలో ఉంది అని మర్చిపోయి నేను చేసిన సకల పాపములను ఆ సుంకరి వలె ఈ రాత్రి ఒప్పుకుంటున్నాను. ప్రభువా, నేను ఒక పాపాత్ముడని నీ సన్నిధిలో ప్రార్థించే యోగ్యత పవిత్రత నాకు లేదయ్యా. మోషేని శుద్ధి చేసినట్లుగా యెహోషువాను శుద్ధి చేసినట్లుగా యెషయ్యా ప్రవక్తను శుద్ధి చేసినట్లుగా నన్ను కూడా ఈ రాత్రి ఈ రాత్రి
రాత్రి శుద్ధి చేయండి ఇక మీదట అయోగ్యమైన అయోగ్యమైన ఏ ఒక్క బలిని నేను అర్పించుకోకుండా నా శరీరాన్ని మనస్సును మనస్సును ఆత్మను ఆత్మను ప్రాణమును ప్రాణమును పవిత్రత యందు ఉంచటానికి ఉంచటానికి ఇంద్రియ నిగ్రహణ శక్తిని ఇంద్రియ నిగ్రహణ శక్తిని కంటి చూపును అదుపులో పెట్టుకొని అదుపులో పెట్టుకొని కృపను కృపను బుద్ధిని బుద్ధిని మనస్సును మనస్సును అదుపులో పెట్టుకొని అదుపులో పెట్టుకొని కృపను కృపను నాకు ప్రసాదించండి నాకు ప్రసాదించండి రెండు చేతులు పైకి లేపండి రెండు చేతులు పూర్తిగా పైకి లేపి మీ ఇంటిని పాపకరమైనటువంటి సంబంధాలను పాపముతో నీకున్నటువంటి సంబంధాన్ని పాపపు ఆకర్షణలను చెడు పాపకరమైన సంబంధాలను చెడు అలవాట్లను అన్నిటిని కూడా విడిచిపెట్టి ఈ తపస్కాలములో కేవలం ఇంక మనకు మూడు వారాలే ఉన్నాయి ఈ మూడు వారాలలో ప్రభు సన్నిధిలో ఆయనకు స్వీకార్యమైన ఒక్క బలిని అర్పించడానికి నేను సిద్ధంగా ఉన్నానయ్యా నన్ను పవిత్రతయందు నడిపించండి ప్రభువా రెండు చేతులు అలాగే పైకి లేపి దేవునికి నిన్ను నువ్వు సమర్పించుకుంటూ ఒక్క నిమిషం స్తుతించండి హల్లెలూయా 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 గొంతెత్తి స్తుతించు ఊరికన నిలబడవద్దు దేవుడు చిన్న గుందమ్మా హల్లెలూయా దేవుడు చిన్న పెదవులమ్మా హల్లెలూయా హల్లెలూయా ఆయన ఇచ్చిన శక్తి అమ్మా యేసు 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 ఆయన ఇచ్చిన కాళ్ళు చేతులమ్మా అది పడిపోతే హల్లెలూయా హల్లెలూయా ఆరోగ్యం పాడైపోతే హల్లెలూయా హల్లెలూయా నడవలేని పరిస్థితి వస్తే హల్లెలూయా నువ్వేం చేయలేవు హల్లెలూయా ఈ రాత్రి హల్లెలూయా ప్రభు సన్నిధిలో హల్లెలూయా పూర్తిగ సమర్పించుకున్న ప్రార్థించు హల్లెలూయా రెండు చేతుల గుండె మీద పెట్టండి దేవుని పరిశుద్ధాత్మ మీ ఒక్కొక్కరికి తన ఆంతరిక స్వరము ద్వారా నడిపించాలని కోరుకుంటూ ఒక్క నిమిషం ప్రభు సన్నిధిలో మోకరించండి అందరూ కూడా ఈ చివరి ఆరాధన గానం పాడుతుండగా ఆ దివ్య ప్రసాద సన్నిధిలో మనము ఈ ఆశీర్వాదం స్వీకరించబోతున్నాం తండ్రి దేవునికి యేసుక్రీస్తుకి పరిశుద్ధాత్మ దేవునికి నిన్ను నువ్వే అర్పించుకో స్వీకార్యమైన ఒక బలిగా అర్పించుకో ఈ చివరి ఆరాధన పాట పాడుకుంటూ ఆ త్రిత్వగ దేవునికి నిరంతరం నీ ద్వారా స్తుతి మహిమ ఆరాధన కలిగేలాగున ఎప్పుడు కూడా ఒక్క అబద్ధ ఆరాధన చేయకుండా అపవిత్రమైనటువంటి ఏ ఆరాధన చేయకుండా దేవునికి స్వీకార్యం కాని ఏ ఒక్క బలిని అర్పించుకోకుండా ప్రభు సన్నిధిలో పూర్తిగా సమర్పించుకుంటూ రెండు చేతులు అలాగే జోడించి
ఈ ఆరాధన గానం పాడుతుండగా దేవా ఇదిగో నీకు స్వీకార్యమైన ఈ ఆరాధన సమర్పిస్తున్నాను నన్ను స్వీకరించండి నన్ను శుద్ధి చేయండి ప్రభువా నిన్ను నడిపించండి ప్రభువా అని మనసారా కోరుకుంటూ ఈ ఆరాధనలో పాడతాం దేవుని యొక్క సన్నిధి నిన్ను ఈ రాత్రి పరిశుద్ధపరచును గాక దేవుని యొక్క కృప నీపై ఆవరించి వచ్చును గాక దేవుని యొక్క శక్తి నిన్ను బలపరచును గాక అని కోరుకుంటూ పాడతాం కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం కృపతో రక్షించితివి స్తోత్రం నీ రక్తమిచ్చి మోచించినవి నా రక్షణకర్త స్తోత్రం కలిసి పడదామా కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం కృపతో రక్షించితివి స్తోత్రం నీ రక్తమిచ్చి విమోచించినవి నా రక్షణకర్త స్తోత్రం కలిసి పాడదాం హల్లెలూయా చేతులు పైకి లేపి హల్లెలూయా వంచి దివస ప్రసాద ఆశీర్వాదం స్వీకరిస్తాం ప్రభువు మీతో ఉండునుగాక మీ ఆత్మతోను ఉండునుగాక సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ సర్వేశ్వరుడు మిమ్మంతుని దీవించి సదా సర్వదా కాచి కాపాడి పవిత్రతయందు నడిపించునుగాకా